హాయ్ దేర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే వివిడ్. వివిడ్ అనేది ఒక యాడ్జెక్టివ్. దీని మీనింగ్ ఏంటంటే కళ్ళకు కట్టినట్టుగా ఏదైనా ఒక విషయం అనేది మనకు స్ట్రాంగ్గా పవర్ఫుల్గా మైండ్లో అలాగే నిలిచిపోవడం, నిలిచిపోయేలా చెప్పే ఒక డిస్క్రిప్షన్ అన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే హ్యావింగ్ లేక ప్రొడ్యూసింగ్ అ స్ట్రాంగ్ క్లియర్ ఆర్ పవర్ఫుల్ పిక్చర్ ఆర్ పవర్ఫుల్ పిక్చర్ ఇన్ యువర్ మైండ్. అంటే ఏంటంటే మన మనసులో ఒక పిక్చర్ లాగా ఒక ఇన్సిడెంట్ కానీ లేదా ఒక మెమరీ కానీ అలాగే నిలిచిపోవడం లేక నిలిచిపోయేలా చేయడం, దీన్ని మనం ఏమంటాం, వివిడ్ అన్న వర్డ్తో డిస్క్రైబ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి కళ్ళకు కట్టినట్టుగా అంటాం కదా. సో నా ఫస్ట్ డే నాకు చాలా, అంటే స్కూల్లో నా ఫస్ట్ డే చాలా బాగా గుర్తుంది నాకు. కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడే జరిగినట్టుగా ఉంది అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి? ఐ వివిడ్లీ రిమెంబర్ మై ఫస్ట్ డే యాట్ స్కూల్. చూడండి, ఇక్కడ వివిడ్లీ అంటున్నాం, ఇది యాడ్వర్బ్. అంటే నాకు కళ్ళకు కట్టినట్టుగా గుర్తుంది అని చెప్పేటప్పుడు యాడ్వర్బ్గా ఉపయోగిస్తాం అనమాట. మరి యాడ్జెక్టివ్గా ఎలా ఉపయోగించాలో కూడా చూద్దాం. అతను జరిగిన దృశ్యాన్ని గురించి చక్కటి కళ్ళ కట్టినట్టుగా ఒక వివరణ ఇచ్చాడు, అంటే వర్ణించాడు అని చెప్పాలనుకోండి. హీ గేవ్ ఎ వివిడ్ డిస్క్రిప్షన్, అంటే వర్ణన ఆఫ్ ద సీన్. అంటే ఏంటి, ఏది మన కళ్ళ ముందు కదులుతూ ఉన్నట్టుగా అంత చక్కగా వివరించాడు. అది అతను చెబుతూ ఉన్నట్టు లేదు, మనమే చూస్తున్నట్టు ఉంది ఆ ఫలానా సీన్ అనేది. సో ఇక్కడ వివిడ్ అంటే ఏంటి, స్పష్టమైన కళ్ళకు కట్టినట్టుగా వివరించాడు అని చెప్పడానికి మనం వివిడ్ని ఉపయోగిస్తున్నాం అన్నమాట. సో మనకు కొన్నిసార్లు కళ్ళలు కూడా క్లియర్గా అలాగే గుర్తుంటాయి, అలాంటప్పుడు దాన్ని మనం ఏమనొచ్చు, ఆ వివిడ్ డ్రీమ్ అనొచ్చు. అది కళలాగా ఉండదు, చాలా మటుకు కళలు అనేవి గుర్తుండవు, కానీ కొన్ని మాత్రం నిజంగా జరుగుతున్నట్టు మనకు ఇంకా జరిగినట్టుగానే అనిపిస్తుంటాయి. అలాంటి కళలు మనం వివిడ్ డ్రీమ్, ఐ హ్యాడ్ అ వివిడ్ డ్రీమ్ అని చెప్పచ్చు. నాకు నా చైల్డ్హుడ్ డేస్ అనేవి చాలా బాగా కళ్ళకు కట్టినట్టుగా గుర్తున్నాయి, అంటే మొన్న మొన్నే జరిగినట్టు అలానే మైండ్లో ఉండిపోయాయి అని చెప్పాలనుకోండి. ఐ కెన్ vividly remember my childhood days. సో అంటే ఏంటి, అది ఎప్పుడో జరిగినట్టు లేదు కానీ నాకు కళ్ళ ముందు అలాగే కదులుతూనే ఉన్నాయి అని చెప్పేటప్పుడు అంత బాగా గుర్తున్నాయి, అంటే కళ్ళకు కట్టినట్టుగా స్పష్టంగా అని చెప్పాలంటే వివిడ్లీ రిమెంబర్ మై చైల్డ్హుడ్ డేస్ అని చెప్పచ్చు. ఐ రిమెంబర్ అంటే నాకు మేము ఫస్ట్ కలిసిన రోజు, అంటే మేము మొదటిసారి కలిసిన రోజు ఇంకా నాకు గుర్తుంది. ఐ వివిడ్లీ రిమెంబర్ ద డే వి ఫస్ట్ మెట్.
సో వివిడ్లీ అంటే ఇంకా కదులుతూ ఉంది అని అన్నారు. ఐ వివిడ్లీ రిమెంబర్ ద డే ఐ గాట్ మై ఫస్ట్ జాబ్, ఫస్ట్ జాబ్ వచ్చిన రోజు నాకు ఇంకా కళ్ళ ముందు కదులుతూనే ఉంది. సో ఇలాగ అంటే ఏంటి, కళ్ళకు కట్టినట్టుగా అలాగే గుర్తుంది, మర్చిపోలేదు, స్పష్టంగా గుర్తుంది అని చెప్పేటప్పుడు వివిడ్లీ అన్న యాడ్వర్బ్ని ఉపయోగించవచ్చు. మరి వివిడ్లీ అంటే ఈ ఒక మీనింగేనా అంటే కాదు, ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది, బ్రైట్ కలర్. అంటే ఎగ్జాంపుల్కి ఆమె ఎప్పుడు బ్రైట్ కలర్, లేదు వాళ్ళు ఎప్పుడు బ్రైట్ కలర్స్ దుస్తులు ధరిస్తుంటారు, దే ఆర్ ఆల్వేస్ డ్రెస్డ్ ఇన్ వివిడ్లీ కలర్డ్ క్లోదింగ్. అంటే ఏంటి, వివిడ్లీ అంటే బ్రైట్ అని, చాలా అలాగే ప్రకాశించేలాగా ధగధగామని మెరిసిపోయే కలర్స్లో వాళ్ళు అలాంటి బట్టలే ధరిస్తారు అని చెప్పేటప్పుడు ఇక్కడ బ్రైట్ అని చాలా బ్రైట్లీ అని అర్థం వస్తుంది. సో ఒక పుస్తకం చదివినా మనకు కొన్ని పుస్తకాలు ఎలా ఉంటాయంటే మన కళ్ళ ముందు సంఘటనలు జరుగుతూ ఉన్నాయా అన్నట్టు, కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు కూడా మనం అలా ఫీల్ అవుతుంటాం కదా, అలాంటి సందర్భాల్లో కూడా మనం ఈ వర్డ్ని ఉపయోగించవచ్చు. సో దిస్ బుక్ లేదు దాట్ బుక్ వివిడ్లీ డిస్క్రైబ్స్ హిస్ చైల్డ్హుడ్, అతని లేదు చైల్డ్హుడ్ డేస్ లేదు చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇలా మనం చెప్పచ్చు అనమాట, అంటే కళ్ళకు కట్టినట్టు మనకు వివరిస్తుంది అని చెప్పేటప్పుడు వివిడ్లీ అన్న వర్డ్ని ఉపయోగిస్తున్నాం. సో మీరు కూడా వివిడ్లీ అన్న వర్డ్తో కొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.